हाय फ्रेंड्स वेलकम टू योर ड्रीम प्रॉपर्टीज फ्रेंड्स मन स्पेशल लोकेशन को वच्चामंडि मन की एग्जाक्ट ओआरआर एदैते उंदो मन की एग्जिट नंबर 14 तुक्कुगूड एग्जिट नंबर 14 एदैते उंदो अक्कड नुंचि मन की श्रीशैलम हाईवे उंदंडि आ श्रीशैलम हाईवे लो मन की कंदुकूरु दाटगाने मन की नेदुनूरु विलेज की वेल्ले रोड उंदंडि आ विलेज की बैक साइड मन की रावीचेडु अने विलेज अंडर लो उन्नटुवंटि ओक डीटीसीपी अप्रूव्ड लेअवुट लो उन्नामु ఈ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ స్పెషాలిటీస్ ఏంటి అంటే జనరల్గా డిటీసీపీ లేఅవుట్స్ అంటే ఈక్వల్ టు అంటే హెచ్ఎండిఏ డిటీసీపీ బ్లాక్ టాప్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నార్మల్ థింగ్స్ అన్నీ మనకి డెవలప్మెంట్స్ కింద చూపించడం జరుగుతుంది కానీ ఈ యొక్క స్పెషల్ ఈ మనం ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వెంచర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ దట్టు దీనికి డెవలప్మెంట్స్ పరంగా కూడా నార్మల్గా అంటే మనకి డిటీసీపీ నామ్స్ ప్రకారము మనకి की బ్లాక్ టాప్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఎక్స్ట్రా స్పెషాలిటీస్ కూడా ఈ వెంచర్ కి మెన్షన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గా అంటే ఈ వెంచర్ కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం నేను మీకు కంప్లీట్ గా అంటే మనకి ఎన్ని ఎకరాలు ఉంది మనకి ఎక్స్టెన్షన్ ఎంత వస్తుంది దీంట్లో ప్రైస్ ఎంత ప్లస్ దట్టు మనకి ఏ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఫేస్ 1 లో ఎంత ఫేస్ 2 లో ఎంత సో ఈ మొత్తం మనకి వీటి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి ప్రెజెంట్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి నేదునూరు విలేజ్ కి బ్యాక్ సైడ్ రావిచేడు విలేజ్ అండర్ రావిచేడు విలేజ్ కిందకి ఉన్నటువంటి ఈ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ టోటల్ గా మనకి 258 ఎకర్స్ ప్రెజెంట్ మనకి డెవలప్‌మెంట్ కింద ఉందండి సో దీని తర్వాత మనకి ఇంకొక 450 ఎకర్స్ మనకి డెవలప్‌మెంట్ తీసుకోవడం జరుగుతుంది సో మీకు ప్రెజెంట్ మీకు లొకేషన్ కూడా కనబడుతుంది ప్రెజెంట్ ఈ లొకేషన్ అంతా కూడా జస్ట్ రైట్ నౌ డెవలప్‌మెంట్స్ అనేవి రైట్ నౌ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి మనకి కమింగ్ 1 ఆర్ 2 మంత్స్ లో దీనికి బ్లాక్ టాప్ రోడ్స్ గాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గాని ఇవన్నీ కూడా యాస్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఆల్ డెవలప్‌మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది సో దాంతో పాటు మనకి ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి ఓఆర్ఆర్ అనేది తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్ 14 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ నుంచి సో మనకి ఈ వెంచర్ ఈ డిటీసీపీ వెంచర్ ఏదైతే ఉందో మనకి కంప్లీట్ గా మనకి ఎంట్రన్స్ నుంచి కూడా లోపల వరకు కూడా కంప్లీట్ గా గార్డెనింగ్ చేస్తున్నారు దాంతో పాటు వీళ్ళు స్పెషల్ గా ఇందులో టెంపుల్స్ గాని మనకి జాగింగ్ ట్రాక్స్ గాని చిల్డ్రన్స్ ప్లే ఏరియా గాని కెనాల్స్ గాని జనరల్ గా డిటీసీపీ లేఅవుట్ ఇటువంటి ఉండొ కానీ ఇందులో వాటర్ కెనాల్స్ ఉన్నాయి దట్టు మనకి జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి మనకి క్లబ్ హౌసెస్ ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఈ వెంచర్ లో ఇవ్వడం జరుగుతుంది సో ప్రైస్ కూడా వెరీ లో ఉందండి నేను ప్రైస్ కూడా మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను మీకు దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా మీకు అంటే మనకి ఇందుట్లో స్పెషాలిటీస్ ఏమున్నాయి ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీస్ ఏమున్నాయి అనేది మా కంపెనీ జీఎం గారు ఉన్నారండి రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు వీడియోలో కంటిన్యూ అవుతుందండి హలో అండి ఇది టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి డిటీసీపీ నామ్స్ ప్రకారం ఉండండి రేరా అప్రూవల్ కూడా మనకు వచ్చేసింది ఇప్పుడు మనకు టోటల్ వచ్చేసి 4 ఫేసెస్ ఉంటాయండి దీంట్లో వచ్చేసి మీకు ఫేస్ 1 ఫేస్ 2 ఫేస్ 3 ఫేస్ 4 అని చెప్పేసి డివైడ్ అయినాయి దీంట్లో ఫేస్ 1 వచ్చేసి 316 ప్లాట్స్ ఉన్నాయండి టోటల్ దీంట్లో సైజ్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 660 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయండి దీంట్లో అయితే ఇప్పుడు మనకు దీంట్లో కూడా ఏంటంటే మనకు 90% ఆఫ్ ది ప్లాట్స్ మొత్తం మనకు బుకింగ్స్ అయిపోయాయండి మనకి జస్ట్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మనకి దట్ టు 10% వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఫేస్ 1 వరకు మనకు ఫేస్ 2 కి వచ్చేస్తే ఇప్పుడు మనం ఆల్్రెడీ ఫేస్ 2 గా ఫేస్ 2 కూడా మనము అప్రూవల్ కు పెట్టామండి మనకు విత్ ఇన్ 1 వీక్ లో మనకు దాన్ అప్రూవల్స్ కూడా మనకు వచ్చేస్తాయి ఫేస్ 3 ఫేస్ 4 అనేది మనము యాజ్ ఏ పార్ట్ వైస్ గా మనం అప్రూవల్స్ కి వెళ్తున్నాము ఒకవేళ మీరు ఇండివిడ్యువల్ ప్లాట్స్ కాకుండా మీకు ఒకవేళ ఎకర్స్ లో బై చేయాలనుకున్నా కూడా మన దగ్గర ఆప్షన్ కూడా ఉందన్నమాట దీంట్లో మీకు ఎమినిటీస్ వచ్చేసి చాలా వరకు ఏ వెంచర్ లో లేని ఎమినిటీస్ కూడా మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నామండి మెయిన్ ఏంటంటే ఫస్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ నేచర్ అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు వీకెండ్ డెస్టినేషన్ ప్లస్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లస్ సస్టైనబుల్ లివింగ్ అండి ఈ టోటల్ కాన్సెప్ట్ తోటి మనం చేస్తున్నాం అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనది ఫస్ట్ గ్రీన్ లేఅవుట్ ఇన్ హైదరాబాద్ అండి
మీకు ఏంటంటే దీంట్లో అమెనిటీస్ ఏవే వస్తాయంటే మీకు చాలా వరకు మీకు 5-star హోటల్ వస్తుంది. ఇదొచ్చేసి మన లేఅవుట్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి మీకు గ్రాండ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ నెంబర్ 2 ఏదైతే ఉందో ఇక్కడ మనకు శివలింగం ఆకారంలో మనకు ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనకు రాక్స్ ఉన్నాయన్నమాట. దీనికే మనం రీటైన్ చేసి మనం డెవలప్ చేస్తున్నాం దీనికి. ఇది టోటల్ వచ్చేసి మీకు 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఓకేనా? దాని తర్వాత మీకు టోటల్ వచ్చేసి 4 ఫేసెస్ అని చెప్పేసి అన్నాను కదా. ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 3, ఇది ఫేజ్ 4 అండి. దాని తర్వాత మీకు ఇది ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత 40 ఫీట్ రోడ్ ఉంటుంది మీకు. ఇది టోటల్ వచ్చేసి ఇది సెలబ్రిటీ జోన్ అండి. ఇది సెలబ్రిటీ జోన్ అంటే మీకు దీంట్లో 1000 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈచ్ ప్లాట్ సైజు. ఓకేనా? ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఏంటంటే దీనికే సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది దీనికి. దాని తర్వాత మీకు సెలబ్రిటీ జోన్ పక్కకే మీకు ఏంటంటే హోటల్ స్పేస్ ఏరియా వస్తుంది. ఇక్కడ దీనికి ఆనుకొని మీకు హాస్పిటల్ స్పేస్ ఉంటుంది. మీకు ఇక్కడ 5-star హోటల్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొవిజన్ ఉందండి ఇక్కడ. దాని తర్వాత మీకు ఇక్కడ డిగ్నిటీ హోమ్స్ ఉన్నాయి. అంటే మీకు పేరెంటల్ విలేజ్ అని చెప్పేసి ఉంటుంది సీనియర్ సిటిజన్స్ కోసం అన్నమాట. దాని తర్వాత మీరు నెంబర్ 6కి వచ్చేస్తే క్రికెట్ పిచ్ ఉంటుందండి మీకు. ఇక్కడ క్రికెట్ పిచ్చు, ఇక్కడ ఒక రిసార్ట్ వస్తుంది మీకు ఈ ఏరియాలో. ప్లస్ స్టోన్స్ పైన మీకు కెఫిటేరియా ప్లాన్ చేస్తున్నామండి మనము. మీకు ఎలా ఉంటుందంటే స్టోన్ టు స్టోన్ కనెక్టివిటీ ఉండి దాని తర్వాత మీకు స్కై వాక్ అలా ఉంటుందన్నమాట మీకు. దాని తర్వాత మీకు ఈ జోన్ అండి. ఈ జోన్ వచ్చేసి మీకు ఫేజ్ 3 జోన్ ఇది. దీంట్లో ఏంటంటే మీకు టెంపుల్కు 2 ఎకర్స్ అలాట్ చేశారండి దీంట్లో. ఇది టోటల్ టెంపుల్ జోన్ ఇది. దాని తర్వాత ఇది వచ్చేసి మీకు డెస్టినేషన్ వెడ్డింగ్ అండి. ఇక్కడ మల్టీపర్పస్ హాల్ ఉంటుంది, డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా మీకు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఇవి ఏదైతుందో ఇది మొత్తం కమర్షియల్ స్ట్రెచ్ అండి. ఎమ్యూనిటీస్ ప్లస్ కమర్షియల్ స్ట్రెచ్ మనకి ఇది. ఇవి మొత్తం మనకు పబ్లిక్ స్టోరేజ్ ప్లేసెస్ అండి. ఇది మొత్తం కమర్షియల్. ఇవి మొత్తం మనకు ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మాత్రమే మనకు ప్లాటింగ్స్ వస్తాయన్నమాట మనకి. ప్లస్ ఇటువైపు మొత్తము మీకు వైల్డ్ వాక్ జోన్ వస్తుందండి. ట్రెక్కింగ్ అవి మొత్తం మీరు ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఫేజ్ 1 అండి. ఫేజ్ 1లో మీకు ఏంటంటే టోటల్ దీంట్లో వచ్చేసి మీకు 1 క్లబ్ హౌజు, 2 రిసార్ట్స్ వస్తున్నాయండి. ప్లస్ మీకు వాటర్ స్ట్రీమింగ్ ఉంటుందండి దీంట్లో. ప్లస్ 4 పార్క్స్ వస్తున్నాయి మీకు దీంట్లో. దాని తర్వాత ఫేజ్ 2 అండి. ఫేజ్ 2లో ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వస్తుంది మీకు దీంట్లో. దాని తర్వాత ఏంటంటే మీకు టోటల్ ప్లాటింగ్ వస్తుందండి. దీంట్లో మీకు ఎమ్యూనిటీస్ కూడా ఎలా ఉంటాయంటే మీకు మడ్ గేమ్స్ ఉంటాయి, గల్ఫ్ కోర్ట్ ఉంటుంది. 1.26 ఎకర్స్లో గల్ఫ్ కోర్ట్ కూడా వస్తుంది మీకు దీంట్లో.
ప్లస్ హార్స్ రైడింగ్ కూడా ఇంక్లూడ్ చేశారు దీంట్లో. అంటే మీకు ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీస్ జోన్ కూడా ఉంది మనకి. అంటే మీకు ఇవే కాకుండా చాలా వరకు మీకు దీంట్లో ఇమ్యూనిటీస్ అయితే ఇంకా యాడ్ అవ్వచ్చు అండి. మనది నార్మల్గా జనరల్ ఉన్న ప్లాటింగ్ ఏదైతే చేసి వదిలేస్తారో అలా ఉండదండి. మన ఓన్ కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈవెన్ ప్లాట్స్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం సోల్డ్ అవుట్ అయినా కూడా మెయింటెనెన్స్ మొత్తం కంపెనీదే ఉంటుందండి. దీంట్లో రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ బోత్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. లొకేషన్ కూడా చూడు మీకు లొకేషన్ వచ్చేసరికి శ్రీశైలం హైవే అండి. మీకు ఇది శ్రీశైలం హైవే. ఇది మీకు తుక్కుగూడ క్రాస్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మీకు ఎగ్జాక్ట్లీ 23 km ఉంటుందండి మీకు మన ప్రాజెక్ట్కి. అయితే ఏంటంటే మనకు శ్రీశైలం హైవే నుంచి 6.5 km డిస్టెన్స్ ఉంటుందండి మీకు డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్కి. మనది ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఒకటి, ఫామ్ న్యాచురా ప్రాజెక్టు. అది కూడా మనకు ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ప్యూర్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. దానికి ఎక్స్టెన్షన్లో ఉంది. ప్రజెంట్ అయితే చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన మార్కెటింగ్ జిఎం గారు టోటల్ ఈ లొకేషన్ గురించి, ఈ సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ సైట్కి సంబంధించి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఈ సైట్కి అనేది మీకు మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా మన ఈ వెంచర్కి లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయంటే, మన వెంచర్కి నియర్ బై ఏమున్నాయి, సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్రిసియేషన్ వస్తుందా రాదా అనే దాన్ని నేను క్లారిటీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి నియర్ బై అంటే మనకి ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే 23 km డిస్టెన్స్లో ఉంది ఇది. సో మనకి ఇక్కడికి లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనకి నియర్ బై, వెరీ నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంది మనకి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ప్లస్ దాటిన తర్వాత ఓఆర్ఆర్ ఉంది, తర్వాత ఫ్యాబ్ సిటీ ఉంది, దాంతోపాటు మనకి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, రామ్కి విల్లాస్ ఉన్నాయి, బీటీఆర్ ఉంది మనకి, దాంతోపాటు మనకి ఫార్మా సిటీ వెరీ నియర్ బై మనకి ఫార్మా సిటీ. ఎందుకు అంటే మనకి 19,000-20,000 ఎకర్స్లో మనకి ఫార్మా సిటీ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. దాంతోపాటు మనకి తుమ్మలూరు ఐటీ క్లస్టర్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకి, దాంతోపాటు మనకి ఇంటర్నేషనల్ అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి ఉంది, ఆదిభట్ల ఐటీ సెజ్ ఉంది, టీసీఎస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడ మనకి నియర్ బై ఉన్నాయి. సో ఈ లొకేషన్కి సంబంధించి హైలైట్స్ విషయానికి వస్తే, అన్నీ కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన ఏరియాలోనే ఉన్నాయి కాబట్టి, డెవలప్మెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి మంచి అప్రిసియేషన్ ఉన్న లొకేషన్లోనే ఈ వెంచర్ కూడా వేయడం జరిగింది కాబట్టి మనకి ఫ్యూచర్లో అయితే 100% అప్రిసియేషన్ అయితే వస్తుంది. ప్లస్ ఈ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి రిజిస్ట్రేషన్ కూడా మనకి కంప్లీట్గా మహేశ్వరంలోనే రిజిస్ట్రేషన్స్ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి దీనికి బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ అంటే దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, బ్యాంక్ లోన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. దాంతోపాటు మనకి అవుట్ రేట్లో కూడా వెరీ క్లోజ్లీ అంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో ప్రైస్ విషయానికి వస్తే మనకు వీళ్ళు వచ్చేసి 6,500 పర్ స్క్వేర్ యార్డ్ వీళ్ళు అమ్ముతున్నారండి. సో 6,500 ప్రజెంట్ రైట్ నౌ ఈ టైంలో అంటే మనకి డెవలప్మెంట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రస్తుతానికైతే 6,500 పెట్టారు. కానీ ఈ డెవలప్మెంట్స్ అయిన తర్వాత మాత్రం ఈ రేట్ అనేది ఉండదు. ఎందుకు అంటే సైట్ డెవలప్మెంట్స్ను బట్టి ప్రైసెస్ కూడా చేంజ్ అవుతుంటాయి. సో ఫ్యూచర్లో ఇదే ప్రైస్ నేను కంటిన్యూ అవుతుంది అని మాత్రం చెప్పలేను. ఎందుకంటే ఈ బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కెనాల్స్ కానీ, మనకి చుట్టూ జాగింగ్ ట్రాక్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా డెవలప్మెంట్ అయిన తర్వాత 10 to 12,000 వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే, 6,500 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మనకి ఇది డెవలప్మెంట్ అయ్యే టైంకి ఆల్రెడీ వీళ్ళే అంటే కంపెనీ వాళ్ళే ఆల్రెడీ మనకి ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు 6,500 కొనుక్కున్న వాళ్ళకి రేపు రోజున 8,000 చేసినా 10,000 చేసినా కూడా మీకు అప్రిసియేషన్ అనేది ఫ్రీగా కలిసి వస్తుంది. వితిన్ 6 మంత్స్లో 7 మంత్స్లో మీకు డెవలప్మెంట్స్ అయిపోతాయి కాబట్టి అప్రిసియేషన్ అనేది వితిన్ చాలా షార్ట్ పీరియడ్లోనే మీకు అప్రిసియేషన్ రావడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్గా R1 జోన్లోనే ఉంది. మనకి హెచ్ఎండిఏ పరిధి ఏదైతే ఉందో పరిధి దాటగానే డిటీసీపీ స్టార్ట్ అవుతుంది. సో దానికి ఎంట్రన్స్లోనే మనకి హెచ్ఎండిఏ ఎండింగ్లో డిటీసీపీ ఎంట్రన్స్లో ఉందండి ఈ సైటు. ఇది కంప్లీట్గా రావిచేడు అనే విలేజ్ అండర్లోకి వస్తుంది. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఒకసారి దానికి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.